భారత దేశం మతమత్తులో ఉగిపోతోందని దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావజాలం పెరిగిపోతోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చైనా చొరబడిన గంగానదిలో శవాలు తేలిన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన పట్టించుకోకుండా మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మెఫీ సంస్థ నిర్వహించిన సంక్షోభంలో మనతంత్ర విశ్లేషణ అంశంపై పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. కేంద్రంలో ఒక్క ముస్లిం మంత్రి లేరని ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేరని వెల్లడించిన ప్రభాకర్ వారికి కనీసం టికెట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. ముస్లింలతో పని లేకుండానే దేశంలో అధికారంలోకి వస్తామనే ధీమాతో రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని అభిప్రాయపడిన పరకాల ప్రభాకర్ దేశం అందరిది అనే భావనను ప్రజల్లో కలిగించాలన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి మండలిలో ఒక్క ముస్లిం మైనారిటీ లేరు. భారతీయ జనతా పార్టీ లోక్సభ పక్షంలో ఒక్క ముస్లిం మైనారిటీ లేరు. రాజ్యసభ పక్షంలో కూడా ఒక్క ముస్లిం మైనారిటీ లేరు. ఉత్తరప్రదేశ్లో అధికార పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ తరపున ఒక్క ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే లేరు. గుజరాత్లో లేరు. లేకపోవడమే కాదు, ఎమ్మెల్యే లేకపోవడమే కాదు, ఒక్కరికి కూడా టికెట్ కూడా ఇవ్వలేదు. బీహార్లో కూడా ఇవ్వలేదు. నిన్న మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కూడా ఒక్క ముస్లిం మైనారిటీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు. నెగ్గడం ఓడడం పక్కన పెడదాం కాసేపు. రాను 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 మన రాజకీయ పార్టీల్లో ఒక రకమైనటువంటి ఇండిఫరెన్స్. ఏం కాదులే, వీ కెన్ డూ బిజినెస్ విత్ దెమ్, దట్స్ ఓకే. ఇది 1967లోనే మొదలైంది. సంయుక్త విధాయక దళ నుంచి మొదలయ్యి జనతా పార్టీ, ఆ తర్వాత నిజానికి ఆఖరికి ఈ దేశంలో ఇటువంటి రాజకీయ శక్తులతోటి ఈ దేశం హిందువులదే అని చెప్పేటటువంటి రాజకీయ శక్తులతోటి ఎంతో అంతో కలిసి పనిచేసి చెయ్యినటువంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదిక ఈ దేశంలో లేదు. దే ఆర్ ఆల్ ఏ వన్ ఇన్ దిస్. ప్రతి వాళ్ళు